హాయ్ ఫ్రెండ్స్, హలో. నేను మీ అనపస్ వెంకటేషన్. నేడు 27 మండే. భారత్ బంద్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో 100కి 100% భారత్ బంద్ పకడ్ బందీగా కొనసాగుతుంది. ముఖ్యంగా ఢిల్లీ, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, తెలంగాణలో కూడా మ్యాక్సిమం అంటే అనేక రాష్ట్రాల్లో పూర్తిగా రైతులకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. భారత్ బంద్ సంపూర్ణంగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ భారత్ బంద్ ఎందుకు నిర్వహిస్తున్నారంటే, మోడీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి 3 చట్టాలను వ్యతిరేకిస్తూ, మనకు తెలిసిన విషయం ఏంటంటే 10 నెలలుగా ఢిల్లీ వీధుల్లో అనేక పోరాటాలు చేస్తున్నటువంటి రైతులు వీటన్నిటిని నిరసిస్తూ, అదొక్కటే కాదు మరియు కార్మిక చట్టాలను, లేబర్ కోడ్స్ను కూడా రద్దు చేయాలని చెప్పి అనేక గవర్నమెంట్ సంస్థలను ప్రైవేటీకరణ చేస్తారు. ఆ ప్రైవేటీకరణ కూడా రద్దు చేయాలని చెప్పి, దాంతోపాటు మనకు ముఖ్యంగా తెలిసిన విషయం ఏంటంటే నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్ ధరలు కూడా చాలా లెబోరియస్గా తయారైపోయినాయి. డీజిల్, పెట్రోల్, వంట గ్యాస్ ధరలు కూడా అధికంగా పెరగడం వల్ల పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందువల్ల సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, లేబర్ కోడ్స్ కావచ్చు, ఈ నిత్యావసర వస్తువుల ధరలు మరియు వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరగడం వల్ల పేద ప్రజలకు విపరీతమైనటువంటి ఇబ్బందులు కలుగుతున్నందువల్ల వీటన్నిటిని నిరసిస్తూ ఇక్కడ ముఖ్యంగా ఈ కిసాన్ మోర్చా, రైతు సంఘాలు మొత్తం భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ భారత్ బంద్ను ఈ రైతులు, ఈ కార్మిక సంఘాల నాయకులు వీళ్ళందరూ కలిసి పిలుపునివ్వడం వల్ల అనేక రాష్ట్రాల్లో తెలివైనటువంటి ప్రజలు పూర్తిగా రైతులకు, ఈ కార్మికులకు, ఈ పెరిగిన ధరలకు నిరసనగా భారత్ బంద్ను పకడ్ బంద్గా 100% సక్సెస్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది రైతులకు వ్యతిరేకమైన, లేకుంటే పేద ప్రజలకు వ్యతిరేకమైన, లేకుంటే మామూలు ప్రజలకు ఇబ్బంది కలిగించే ఏ చట్టాలను చేసినా ఖచ్చితంగా భారత ప్రజలుగా మనం ఖచ్చితంగా పేదవాళ్ళ దగ్గర ఉండి, రైతుల దగ్గర కానీ కార్మికుల దగ్గర ఉండి సపోర్ట్ చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఎడ్యుకేటెడ్ది, ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ది. కాబట్టి ఖచ్చితంగా అందరు సక్సెస్ఫుల్గా వీళ్ళందరికీ మద్దతు ఇస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రైవేటీకరణ అంటే గవర్నమెంట్ సంస్థలు, అవి బ్యాంకులు కావచ్చు, లేకుంటే ఎల్ఐసి కావచ్చు, బిఎస్ఎన్ఎల్ కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అనేక సంస్థలు, భారత సంస్థలు అన్నింటినీ ప్రైవేటీకరణ చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతున్న సందర్భం లోపల ఇలాంటి భారత్ బంద్ను అంటే అందరికీ విషయాలు తెలియడం కోసం, ఏ విషయాలపైన భారత్ బంద్ జరుగుతుందని 50% జనాలకు తెలియకపోవడమే ఒక బాధాకరమైన విషయం. ఏ విషయాలంటే రైతుకు వ్యతిరేకం రైతు చట్టాలు ఎందుకు వచ్చినాయి మనకు తెలుసు. ఆ రైతు చట్టాలు, 3 రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ సుమారుగా భారతదేశంలో ఎప్పుడు జరిగిన పోరాటం 10 నెలలుగా రైతులు ఢిల్లీ వీధుల్లో భారతదేశ వ్యాప్తంగా పోరాటాలు చేస్తున్నారు. దాంతోపాటు లేబర్ కోడ్స్ అంటే వాళ్ళకి 12 గంటలు పెంచుతారు, లేబర్కు 12 గంటలు పనిచేయాలి, శాలరీ సిద్ధపరుస్తారు, ఇంకా తెలియకుండా లేబర్ని అంటే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో ఇక లేబర్ కోడ్స్ రావడం కూడా అంటే పనిచేసే వాళ్ళకి చాలా ఇబ్బంది జరుగుతుంది. దాంతోపాటు నిత్యావసర వస్తువులు పెరగడం, వంట గ్యాస్ పెరగడం, డీజిల్ పెరగడం, పెట్రోల్ పెరగడం, ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేట్ పరం కావడం, వీటన్నిటి నిరసిస్తూ ఇక్కడ ఉన్నటువంటి ఈ దానికి సంబంధించినటువంటి సంఘాలు, అవి రైతు సంఘాలు కావచ్చు, కిసాన్ మోర్చా కావచ్చు, ముఖ్యంగా కిసాన్ మోర్చా ముఖ్య పాత్ర పోషిస్తూ ఈ రైతు బంధుకు, ఇది భారత్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది. అనేక రాష్ట్రాల్లో భారత్ బంద్ సక్సెస్ఫుల్గా జరుగుతుంది. ఇది జరగడం వల్లనే ప్రజలకు విషయాలపైన అన్నిటిపైన అవగాహన వస్తుంది. ఖచ్చితంగా 100% సక్సెస్ కావడం కూడా మంచి పరిణామం అని నేను భావిస్తున్నాను. ఇవన్నీ ఈ భారత్ బంద్ను నిరసనను చూసైనా ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ ప్రైవేటీకరణను తిరిగి ఉపసంహరించుకోవాలి. రైతు చట్టాలను కూడా ఖచ్చితంగా ఎంఎస్పీ రేటు, ఏ పంటకు ఆ పంట ఎంఎస్పీ రేటు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ప్రభుత్వ ఆదాయంలో జరిగేటట్టు చూడాలి. నిత్యావసర వస్తువులు తగ్గించాలి. పెట్రోల్, డీజిల్ తగ్గిస్తే వల్లనే పేద ప్రజలకు భారం తగ్గుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మనం అందరం ఖచ్చితంగా ముక్కుమ్మడిగా ఈ భారత్ బంద్కు సపోర్ట్ చేయాలి. థ్యాంక్ యూ.